పదో తరగతి విద్యార్థులకు ఎటువంటి టెన్షన్ లేకుండా సంతోషంగా పరీక్షలు రాయాలని దీనికి సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షలు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషంగా పరీక్షలు రాయండి, హ్యాపీగా పరీక్షలు రాయండి, ఏ మాత్రం టెన్షన్ తీసుకోవద్దు. చదువు అనేది విజ్ఞానం కోసం మాత్రమే, అది ఉద్యోగాల కోసమో లేకపోతే ర్యాంకుల కోసమో కాదు. దయచేసి అందరూ కూడా రిలాక్స్డ్గా ఉండండి. ఇప్పటివరకు మీరు చదివిన చదువు సరిపోతుంది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో హైరాన్ పడిపోయి మనం చేయగలిగేది ఉండదు, కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి. చదివిన దాన్ని మననం చేసుకోండి, రివ్యూ చేసుకోండి. రివ్యూ చేసుకుంటూ చక్కగా మరి అన్ని పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుని రాయండి. అలాగే పరీక్ష రాసేటప్పుడు కూడా ఏ మాత్రం టెన్షన్ పడకుండా పరీక్ష పేపర్ చదవటానికి ఒక 10 నిమిషాలు కేటాయించండి. 10 నిమిషాలు కేటాయించి దాంట్లో మనకి బాగా వచ్చింది ఏంటి అనేది ముందు డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత రాయటం మొదలు పెట్టండి. ఏ మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా చక్కగా పర్ఫామ్ చేస్తారు. మీ అందరూ మంచి విద్యార్థులు, బాగా చదువుకున్నారు. మన రాష్ట్రంలో మరి విద్యకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మీ అందరినీ మేనమామలాగా చూసుకుంటా ఉన్నారు. చక్కగా చదువుకోండి, మీ అందరికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే మరి తల్లిదండ్రులకు కూడా ఒక మనవి, దయచేసి పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు. మరి ఇంతవరకు చదివింది సరిపోతుంది. మీరు ఎక్కువ ఒత్తిడి చేసి మీరు కంగారు పడి పిల్లలను కంగారు పెట్టి మరి వారి యొక్క భవిష్యత్తును పాడు చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బాగానే చదువుతారు, అందరికీ భగవంతుడు సమానమైనటువంటి తెలివితేటలు ఇస్తారు. కాకపోతే మనం వేసుకునే దారి ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో ఎవరికి తెలియదు. కేవలం తల్లిదండ్రులకు ఒకే ఒక మాట చెప్తాను, మనం పిల్లలను మాత్రమే కనగలం, వారి భవిష్యత్తులు మనం కనలేము. కాబట్టి వారి భవిష్యత్తుల గురించి ఎక్కువగా ఆలోచించి వారి భవిష్యత్తును పాడు చేయొద్దని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తాం.